తెలంగాణ మొదటి ఉద్యమకారుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి స్థానంలో, ఉద్యమంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి. అట్లాంటి వ్యక్తి ఈరోజు లేడు అని తెలుసుకోవడం ఈరోజు అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. ఒక గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పి ఉద్యమం కోసము తన ఆస్తి కూడా దారబోసిండు, ఆస్తులు అమ్ముకుండు ఉద్యమంలో ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమున్నా నేనున్నాను చెప్పి కేసీఆర్ నుంచి కింద మంత్రుల స్థాయి వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా ఖర్చులు పెట్టుకున్న వ్యక్తి. ఈడ భువనగిరి ఫోర్టు మీద కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఫోర్టు మీద లైటింగ్ ఇవన్నీ పెట్టి పెద్ద కార్యక్రమం చేసి లక్షలాది రూపాయలు, దాదాపు 1 కోటి రూపాయలు ఆ రోజులలో పెట్టుకున్న వ్యక్తి. ఆ తర్వాత ఢిల్లీలో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, ఉద్యమ నేపథ్యం ఇవన్నీ కూడా ఢిల్లీలో కూడా తెలియజేసినటువంటి వ్యక్తి అంటే ఎవరు? జిట్టా బాలకృష్ణ. ఇక్కడికి వెళ్ళి గంగిరెద్దులను కూడా తీసుకెళ్ళాడు. మన సంస్కృతి సాంప్రదాయం, వంట బార్పులు ఇవన్నీ కూడా అక్కడ కూడా చేసినటువంటి వ్యక్తి అంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి. సో అట్లాంటి వ్యక్తి అంటే ఒక 15 ఏళ్ల పాటు తెలంగాణలో మరి ఉద్యమం చేసిన వాళ్ళు, ప్రభుత్వం చేసినామని చెప్పుకున్న వాళ్ళు ప్రభుత్వం వెళ్తే మొదటి ఉద్యమంలో మొదటి వ్యక్తిగా ఉన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆ హయాంలో ఆయనకు పాత్ర లేకుండా పోయింది. ఆ ప్రభుత్వంలో చిన్న పాత్ర కూడా లేకుండా పోయింది. 2009 ఇదే టీఆర్ఎస్ కేసీఆర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి అన్యాయం చేసి, అంటే ఇంత పెద్ద ఉద్యమం రాష్ట్రంలో బహుశా ఎవరు చేయకుండొచ్చు, ఆయనను టికెట్ ఇవ్వకుండా కాలదన్ని నాడు మొదటి దెబ్బ జిట్టా బాలకృష్ణ రెడ్డికి తగిలితే ఆ తర్వాత కోలుకోలేని పరిస్థితి. తర్వాత సరే గొప్ప ఆర్గనైజరు, ఆయనకు పెద్ద ఎత్తున యువత కూడా ఆయన ఎంబడి ఉండేది, ఒక పెద్ద టీం లీడరు. యువ తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తంలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఆ సమయం సందర్భం మళ్ళా రాజకీయంగా ప్రతిసారి కలిసి రాదు, మళ్ళా కలిసి రాని పరిస్థితి. సరే ఏదేమైనట్టు అయినప్పటికీ చాలా నష్టపోయిన వ్యక్తి. ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి ఏమి చెందకుండా ఏమి అన్ని విధాలు నష్టపోయిండు, ఆయనకి ఏం చెందింది లేదు. ఈరోజు చాలా అందరం కూడా బాధలో ఉన్నాం. మేమందరం గొప్పగా ఆయన ఏం చేసేది లేదు, ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు మేమంతా కూడా చేయగలిగింది ఏం లేదు. ఆయనకు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నాం, ఆ కుటుంబానికి సానుభూతి చూపగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఏం చేసేది లేదు. మేము ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉదయం చెప్పగానే వారు కూడా ఇమ్మీడియట్గా ఆ సంతాపం కూడా తెలిపారు. గౌరవ మంత్రి వెంకరెడ్డి గారు కూడా ఇంతకుముందే వచ్చిపోయినారు. మరి మా శామల్ బాయ్ ఎమ్మెల్యే గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. నాటి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది కూడా ఇప్పుడు 4 గంటల లోపల వస్తారనుకుంటా, వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ నియోజకవర్గం అంతటా ఈ జిల్లా ఉమ్మడి నల్గొండ నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడికి చేరుతూ ఉన్నారు. మరి 4 గంటలకు ఈ ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి అంతిమ యాత్ర స్టార్ట్ అయ్యి 5 గంటలు 5:30 లోపల ముగుస్తుందని అనుకుంటున్నాం. సరే బొమ్మాయిపల్లిలో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఫామ్ హౌస్లో బాడీ పెట్టారు, డెడ్ బాడీ పెట్టారు. తండోపతండోలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. సరే ఒక గొప్ప స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి సంతాపం తెలియజేస్తూ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆయన పేరు మీద భువనగిరి జిల్లా కేంద్రంలో ఏదేని ఒక పెద్ద కార్యక్రమం చేయబోతాం. ఒక ప్రభుత్వ భవనం కానీ ఒక స్టాచ్యూ కానీ ఏదైనా దీని మీద ఆలోచించి తగిన చర్యలు తీసుకొని ఆయన పేరు ఇక్కడ చిరస్థాయిగా ఉండేలాంటి చర్యలు తీసుకుంటాం. ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటామని ఉంటే తమ్ముడు ఏం కాదు, మీరు ఓరి అట్లా ఓరి, మీకు మీ అధికారం మీకు రావాలి, మీరు కూడా స్థానికంగా ఎదగాలి, నన్ను మీరు న్యాయం బట్టే ఉండాలని అన్న అటువంటి మనిషి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు. మీరు స్థానికంగా మీరు నిలబడాలి అంటే మీరు పార్టీ మారవలసి వస్తే మారు. ఉద్యమ బాలకృష్ణారెడ్డి యుద్ధమా నేత
ఆస్తులు ఓడు కోల్పోయినా సరే ఏదానికైనా అన్న చింతపల్లె బొనగిరిలో మీటింగ్ పెట్టింది. కేసీఆర్కి హెలికాప్టర్ ఓడు పంపించిండు అన్న, అన్న పంపించిండు. నాగోల్లో 3 ప్లాట్లు అమ్మి హెలికాప్టర్ కొనించి పంపించిండు, మాకు తెలుసది. కాచిగూడలో ఓడలు అమ్ముకుండు. నాగోల్లో 12 ప్లాట్లు ఉండే అన్న ఇల్లుతో సహా అవి కూడా పోయినాయి. ఇన్ని ఓడగొట్టుకున్న అన్న ఎన్నడు ప్రజలని ఏ ఆపదున్నా అన్న 2 సార్లు మీటింగ్లు అన్న, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు వచ్చినా కూడా 2 సార్లు మీటింగ్లల్లో కింద పడిపోయిండు. ప్రతి ఒక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండు అన్న. ఎన్నడూ ప్రజల తర్పణమే ఉండు. నిమ్స భీమనార్ నిమ్స ఓడి తెచ్చిండు అన్న, భీమనార్ నిమ్స ఓడి తెచ్చిండు. ఓడి పట్టించుకోవాలి అన్న, పట్టించుకొని తెచ్చిండు. ఎన్ని కొట్లాడాలయినాయి అన్నం జైలు పట్టుకోలేదా? ఉప్పల్ పోలీస్ స్టేషన్ వేయలేదా? ప్రతి ఒక్కరి నిర్బంధన గ్రోర్ నిర్బంధన వేయలేదా? గులాబీ ప్రతి ఒక్క కాలువ అన్నతోనే అయింది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వం కోరేది ఏంటంటే, మేము ఇవన్నీ అనట్లేదు. ఒకటి అన్నీ లాంఛనాలతో ఆడు దొంగ, పచ్చి దొంగ ఆడు, ఆడొస్తా ఆడేడు వస్తాడు. అన్నను మోసం చేసింది ఫస్ట్ కీలక పాత్ర అన్న లాస్గా ఆడు కారణం కీలక పాత్ర కేసీఆర్దే. భువనగిరిలో మీటింగ్ పెడితే టికెట్ అనౌన్స్ చేయలే, ఆ రోజు అడ్డుకున్నాం మేము. అడ్డుకున్నందుకు అన్న మీద కక్ష కట్టిండు. కీలక పాత్ర కేసీఆర్దే. అన్న లాస్ కావడానికి కారణం అన్ని విధాలుగా ఆగమవడానికి కారణం, జిట్టా బాలకృష్ణ నాశనానికి కారణం కేసీఆరే.